हेलो फ्रेंड्स, वेलकम टू सिरी रेसिपीज। मनमु गोंगूर पप्पुनी ईजीगा अलागे कारम पोड़ यूज चेयकुंडा पच्चिमिर्ची तो एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दानी कोसम मुंदुगा ओक कुकर लो ओक कप्पु कंदिपप्पुनु वेसुकोवाली। अलागे इंदुलो वाटर नी वेसी बागा वाश चेसुकोवाली। वाश चेसुकुन्न तर्वात इंदुलो मूडु कप्पुल वाटर नी याड चेसी अलागे ఒక కప్పు పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక కట్ట గోంగూర, 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఎందుకంటే మనం ఇందులో కారంపొడి యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 ఎండు మిరపకాయలు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరగా కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పును మొత్తాన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.